नमस्ते वेलकम टू एनए न्यूज़ अपडेट चूद्दाम। सागर हाउसिंग कॉम्प्लेक्स लो बीएन रेड्डी नगर डिवीजन लो टीआरएस पार्टी अध्यक्षुलु समावेशंलो कॉलनीलो नेलकोनि उन्न पलु समस्यलनु गुरिंचि मरियु कॉन्ट्राक्टर अलसत्वं वल्ल प्रारंभं कानि पनुलनु वेंटने प्रारंभं चेयालनि अन्नारु। कार्यक्रमंलो एल्बी नगर शासन सभ्युलु देवरेड्डी सुधीर रेड्डी सोशल मीडिया इंचार्ज राघवेंद्र राव कॉलनी अध्यक्षुलु कृष्णारेड्डी कॉलनी वासुलु तदितरुलु पाल्गोन्नारु। सूर्यापेट जिल्ला कोदाडपट्नंलो स्थानिक आरटीओ कार्यालयं एदुट केंद्र प्रभुत्वं प्रवेशपेट्टिन रैतु व्यतिरेक विधानालकु निरसिस्तू अखिलपक्ष नायकुलु धर्ना निर्वहिंचारु। ई संदर्भंगा पलुवुरु नायकुलु मात्लाडुतू केंद्र प्रभुत्वं प्रवेशपेट्टिन रैतु व्यतिरेक विधानालनु खंडिस्तुन्नामनी कार्मिक रैतु संघालनु निर्वीर्यं चेसेंदुकु केंद्र प्रभुत्वं प्रयत्निस्तोंदनी विमर्शिस्तू आरटीओकु विनतिपत्रं अंदजेशारु। ई कार्यक्रमंलो अखिलपक्ष नायकुलु कार्यकर्तलु तदितरुलु पाल्गोन्नारु। देशव्याप्त मरी आंदोलन चेयर जरूरत प्रभुत्म कार्मिक संघा अदन हकल कलराची हकलने पैस्थ मैं कार्मिक आंदोलन चुनाव यदि गत चटो आ चटा ने बोलपेतम चेयली कार्मिक अंदा उ प्रभुत् मैं कार्मिक संघा निर्वहन का बट्टी सदर्भ में केन्द्र प्रभुत्म हेचिस्ना कार्मिक जोलको कपड़ता मोडी नी गोरी कड़ता इप्के देशव्याप्त अनेक संचल निर्णया देश प्रजल दूर अवतर मतमने मुसल पेको अभिवृद्धि कार्यक्रम पक्न पेटी मरी एवरी संपन्न वाली को रूपये कार्यक्रम मरी करोना बाधि सहायता इंडस्ट्री की 24 लक्ष को इन रूपये पेदवाड़ चेर ले कहींसम वलस कार्मिक राष्ट्रीय पोताे कहीं केन्द्र राष्ट्र प्रभुत्व सहाय चाहते मैं अनेक स्वच्छंद संस्थल मैं वाली आदकोनी वेरे राष्ट्र पंपचारे रू प्रभु प्रजा व्यतिरक निर्णया त्वर वीलू मोरे चलिए संघाल इच्छा पील मेरे को गोदा डिवन धर्ना जी दीन ओक मुख्य उद्देश्य केन्द्र प्रभुत्म कार्मिक हक कलवेदा की इनको चटसवरण से अभी विरुद्धमी कार्मिक हकल का भावस्तू मैं वाट परस्तों उपशमितुवान अदे विधि रईत व्यतिरेक बिल्ल ने उपशमितुवान कांग्रेस पार्टी पक्षा मैं डिमेंड मैं संघाल कांग्रेस पार्टी पक्षा मदत రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల బొప్పాపూర్ గ్రామంలో టిఆర్ఎస్ నాయకులు రైతులు కొత్త రెవెన్యూ చట్టంకు మద్దతుగా ఎడ్లబండితో ట్రాక్టర్తో ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొండాపురం బాలరెడ్డి ఎంపీటీసీ గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। అపరభగరితుడు రైతు బాంధవుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల పట్ల ఉన్న ప్రేమతో ఈ రోజు రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టినందుకు బొప్పాపూర్ గ్రామం రైతు బాంధవుల తరపున ఈ రోజు భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది। చాలా సంతోషకరమైన విషయం ఇంతకు ముందు గత పాలకుల సమయంలోనే అయితే రైతుల పట్ల చాలా వివక్షత ఉండేది కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి రైతాంగం గురించి అధ్యయనం ఉన్న వ్యక్తి కాబట్టి అనేక సంక్షేమ పథకాలు ఈ రోజు రైతు బాగుండాలి రైతు కన్నీరు పెడితే రాజ్యం బాగుండది రైతు సంతోషంగా ఉంటే ఏ రాజ్యమైనా బాగుంటుందనే ఒక మంచి నినాదం తోటి ఈ రోజు కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది। అనేకమంది సంక్షేమ పథకాలు రైతు బంధు అయితేనేమి ఈ రోజు కాళేశ్వర ప్రాజెక్ట్ ద్వారా అనేక మా గ్రామంలో ఉన్న సింగ సముద్రం నిలవడం అంటే చాలా సంతోషకర విషయం। ఈ రైతాంగం ఈ సింగ సముద్రం ఆయకట్టుకున్న వేల మంది రైతాంగం ఇలా అనేక అర్చ ధ్వానాల తోటి గౌరవ ముఖ్యమంత్రి గారికి జయజయాలు పలుకుతూ మా గ్రామంలో కాకుండా యావత్ కాన్స్టెంట్ లో కూడా ఇలా అనేక ర్యాలీలు నిర్వర్తి సంఘీభావం తెలుపుతున్నారు। సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన స్మృతివనం వైకుంఠధామం షీ టాయిలెట్ దుబ్బాక పట్టణంలో రెండు చోట్ల జంక్షన్ అభివృద్ధి పనులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ దుబ్బాక మున్సిపల్ చైర్మన్ వనిత భూమిరెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు। దుబ్బాక పట్టణంలో ఈ రోజు వైకుంఠధామాన్ని స్మృతివనాన్ని ప్రారంభించడం జరిగింది। స్మృతివనం ఆ రోజు గౌరవనీయులు రామలింగారెడ్డి గారు నేను కలిసి స్మృతివనానికి ఆ రోజు శంకుస్థాపన చేసి ఇవాల ఆయన లేకుండా ఆయన పేరు మీద స్మృతివనంలో మొక్క నాటాల్సి రావడం నిజంగా చాలా దురదృష్టకరం। కోటి 20 లక్షల రూపాయలతో వైకుంఠధామం స్మృతివనం రెండు కూడా ఈ రోజు దుబ్బాక పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది। వైకుంఠ రథం కూడా ఇప్పటికే ఇక్కడ అందుబాటులో పెట్టాం।
ఇంకొక వైకుంఠ రథం కూడా కావాలని మా మున్సిపల్ చైర్మన్ గారు కోరారు. తప్పకుండా రెండవ వైకుంఠ రథాన్ని కూడా దుబ్బాక ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. ప్రజలందరితో కూడా మేము కోరేది ఏంటంటే, మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు స్మృతివనంలో వాళ్ళ పేరు మీద ఒక మొక్క నాటండి. ఆ మొక్క నాటడం ద్వారా వారి జ్ఞాపకాలు సంవత్సరానికి ఒకసారి ఆ మొక్క దగ్గర కూర్చొని వారితో ఉండే మీకుండే ప్రేమ అభిమానాన్ని ఆ మొక్క నీడలో కూర్చొని స్మరించుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ప్రకృతిని కాపాడుకోవాలి. పెద్దల మీద ఉండేటువంటి ప్రేమను ఒక మీకు నచ్చిన మొక్క నాటడం ద్వారా ప్రతి ఏటా ఆ మొక్క దగ్గర సంస్మరణ సందర్భంగా వారిని గుర్తు చేసుకునే సందర్భంగా మీరు ఆ చెట్టు దగ్గర కూర్చుని జ్ఞాపకాలను నెమరేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మనం అందరం కూడా ఈరోజు రోజు రోజుకు వాతావరణ కాలుష్యం పెరుగుతూ ఉంది, ఎండలు పెరుగుతూ ఉన్నాయి, కనుక మొక్కలు బాగా పెంచాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవాళ గ్రామ గ్రామాన పల్లె ప్రకృతి వనాలు కడతా ఉన్నాం. మరి పట్టణాల్లో కూడా ఈ స్మృతి వనం అనేటువంటి కల్చర్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. గ్రామంలో మనం ఎవరైనా చనిపోయినప్పుడు 11వ రోజు పెద్ద ఎత్తున దావతులు చేస్తున్నాం, ఖర్చు పెడతా ఉన్నాం. అదే సందర్భంగా నేను ఏమంటున్నాను, ఒక మొక్క నాటండి వాళ్ళ పేరు మీద. అంతకంటే గొప్ప జ్ఞాపకం ఏమి ఉండదు, అది చాలా మెమొరబుల్. కొన్ని సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి ఉండేటువంటి పని కనుక మొక్కలు నాటి పెద్దలను స్మరించుకోవడానికి ప్రకృతిని మెరుగు చేసుకొని ఆహ్లాదాన్ని పంచే విధంగా ఈ స్మృతివనాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. దుబ్బాక మున్సిపాలిటీలో ఇవాళ స్మృతివనం అందుబాటులోకి వచ్చింది. ఎవరైనా మొక్క నాటాలనుకున్న వాళ్ళు మున్సిపల్ కమిషనర్ గారిని చైర్మన్ గారిని కలిసినట్టయితే మీకు ఒక స్థలం అక్కడ కేటాయిస్తారు. మీరు అనుకున్న వారి పేరు మీద అక్కడ ఒక బోర్డు పెట్టి ఆ మొక్క నాటడం జరుగుతుంది. అదే కూడా వైకుంఠ ధామం కూడా అత్యాధునిక సౌకర్యాలతో వర్షం పడ్డా కూడా ఇబ్బంది లేకుండా దహన సంస్కారాలు మనం సాంప్రదాయాల ప్రకారం పద్ధతి ప్రకారంగా జరుపుకునే విధంగా ఒక మంచి వైకుంఠ ధామాన్ని ఈరోజు దుబ్బాక ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దుబ్బాకలో గతంలో లింగన్న ఉండగా అనేవాళ్ళు సిద్దిపేటలో ఎట్లయితే జంక్షన్లు అభివృద్ధి జరిగినాయో దుబ్బాకలో కూడా జంక్షన్ అభివృద్ధి జరగాలి, అది దుబ్బాక చౌరస్తాలు బాగా చేయాలని ఎప్పుడు అనేవాడు. వాస్తవానికి వారు ఉన్నప్పుడే స్టార్ట్ చేసినాం కానీ అనుకోకుండా వారు లేకపోవడం. ఇవాళ రెండు జంక్షన్లు, ఒకటి 50 లక్షల రూపాయలతో మరొకటి 25 లక్షల రూపాయలతో ఈ రెండు జంక్షన్లు కూడా ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. నిజంగా చాలా అందంగా ఉంది. మా చైర్మన్ అంటుంది, సార్ హైదరాబాద్ ఉన్నట్టే కనబడుతుంది నాకు, దుబ్బాకలో ఇంత మంచి ఫౌంటైన్స్, ఇంత మంచి జంక్షన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మా చైర్మన్ గారు అంటా ఉన్నారు. నిజానికి మంచి అందం వచ్చింది ఈ చౌరస్తాకే ఈ జంక్షన్తో చాలా చక్కగా. సో దుబ్బాకలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకుపోతాం. పట్టణ ఆదాయాన్ని పెంచడానికి కూడా మనం షటర్లు పెద్ద ఎత్తున వేసుకుంటున్నాం, 20 షటర్లు వేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ 20 షటర్లకు కూడా కొన్ని డబ్బులు తక్కువ పడితే మొన్ననే నిధులు కూడా మంజూరు చేసినాం. అవి మా కలెక్టర్ గారు చెప్పి ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్ పెడుతూ ఆ 20 షటర్లు యాక్షన్ నిర్వహించాల్సిందిగా మా అడిషనల్ కలెక్టర్ ముజామిల్ గారిని కూడా ఈ సందర్భంగా వారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు పట్టణంలో ఒక 4 కోట్ల రూపాయలతోని ఆడిటోరియం కూడా శాంక్షన్ అయింది. నేను ఈరోజే కలెక్టర్ గారు కూడా చెప్పినాం, స్థలం ఎక్కడో ఊరు బయట పెడితే అది ప్రజలకు ఉపయోగపడదు. ఇక్కడ కవులు, కళాకారులు, రచయితలు చాలామంది మరి ఉత్సాహవంతులు ఉన్నారు. అందరికీ ఉపయోగపడే విధంగా పట్టణంలో ఒక మంచి స్థలం చూసి ఆ 4 కోట్ల రూపాయలతో దుబ్బాక పట్టణంలో ఒక టౌన్ హాల్ నిర్మాణం కూడా వెనువెంటనే చేపట్టాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని ఆదేశించాం. ఇప్పుడు చూసిన స్థలం కొంచెం ఊరు బయట ఉంది కనుక అది ప్రజలకు అంతగా ఉపయోగపడదు. పట్టణంలోనే ఏదైనా ఒక మంచి స్థలాన్ని చూసి స్టార్ట్ చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అదేవిధంగా దుబ్బాక పట్టణ మహిళల కోసం కూడా ఒక మంచి మహిళా భవనాలు కావాలి, వార్డు వైజ్గా స్థలాలు ఉన్నటువంటి చోటాన్ని కోరినారు. ఒక 4 మహిళా భవనాలు ఇప్పుడు స్థలాలు గుర్తించినటువంటి చోట దుబ్బాక పట్టణంలో మహిళల సమావేశాలు నిర్వహించడం కోసం ఒక 4 మహిళా భవనాలు కూడా శాంక్షన్ చేసినాం. వాటి పనులు కూడా త్వరితగతిన ప్రారంభిస్తాం. అదేవిధంగా మన దుబ్బాకలో కట్టినటువంటి 2 బెడ్రూమ్ ఇండ్లు కూడా తొందరగా వాటి డిస్ట్రిబ్యూషన్ కోసం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పినాం. ఇప్పుడు ఈ 800 ఇండ్లు ఎవరైతే ఇంటి స్థలాలు లేని వాళ్ళు ఉన్నారో వారికి ఈ ఇండ్లు ఇస్తాం. ఎవరికైనా పాత స్థలం ఉండి గూనె పెంకల్ ఇల్లు, గుడిసెల్ లాంటివి ఉంటే వారికి ఇండివిజువల్ హౌసింగ్ స్కీమ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినారు.
మన బడ్జెట్ లో 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇండివిజువల్ స్కీమ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బడ్జెట్ లో పెట్టారు రాబోయే రోజుల్లో పట్టణంలో ఇంటి స్థలం లేని వాళ్ళకు ఈ 800 ఇళ్ళు ఇస్తూ స్థలం ఉన్నటువంటి వాళ్ళకు వారి స్థలాల్లో వారి ఇల్లు నిర్మించుకోవడం కోసం మరి డబ్బులు ఇచ్చే విధంగా 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు రాష్ట్రంలో శాంక్షన్ అయినాయి ప్రతి నియోజకవర్గానికి 1000 ఇళ్ళు వస్తాయి మన దుబ్బాక నియోజకవర్గానికి కూడా ఒక 1000 ఇళ్ళు వస్తాయి గనుక దాని కింద కూడా స్థలం ఉన్నటువంటి వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో ఈ ఇళ్ళు కూడా మంజూరు చేస్తామని చెప్పి అందరికీ తెలుపుతున్నాను మహబూబాబాద్ జిల్లా మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో శాసనసభ్యులు భానుశంకర్ నాయక్ ఎస్ఎఫ్సీ మున్సిపాలిటీ నిధుల నుండి 2,00,000 రూపాయల వ్యయంతో నిర్మించబోయే డ్రైనేజ్ కాల్వలను కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో పట్టణాలన్నీ అభివృద్ది పథంలో నడుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భానుశంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండు లక్షల రూపాయల సిసి డ్రైన్ 11వ వార్డు డ్రైన్ పెట్టడం జరిగింది. కానీ ముఖ్యంగా నా మానుకొట్ట ప్రజానికానికి, పార్టీ శ్రేణులకు, శ్రామిలాసులకు, పార్టీ పెద్దలకు, ప్రజలకు, మేధావులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరితోటి ఒకటి మనవి, దయచేసి అసలే కరోనా మహమ్మారి నుంచి ఇబ్బంది పడుతున్నాం. ఇవాళ మన్మోహన్ రెడ్డి కాంప్లెక్స్ దగ్గరికి రావడం జరిగింది. ఈ ఇది చూపిస్తారు, ఈ మా మిత్రులు, మీడియా మిత్రులు చూపిస్తారు. చాలా దారుణంగా ప్లాట్లలో నీళ్ళు ఆగుతున్నాయి. ఈ నీళ్లలో దోమలు కూర్చుంటాయి, గుడ్లు పెడతాయి. ఆ దోమ ఏమాత్రం కాటేసినా డయేరియా, మలేరియా లాంటి రోగాలు వస్తాయి. దీంతోపాటు అవి కూడా యాడ్ అవుతాయి. కాబట్టి దయచేసి ప్లాట్లు ఎవరైతే మున్సిపాలిటీ సిబ్బందికి నేను తయారు చేయ కమిషనర్ కానీ చైర్మన్ కానీ వాళ్లకు మనవి చేసేది ఏంటంటే నోటీసులు ఇవ్వండి. దయచేసి వాళ్ళ ప్లాట్లో వాళ్ళు మట్టి పోసుకోండి, మొరం పోసుకోండి. మేమేం అంటలేము, మీ ప్లాట్ మీరు కాపాడుకోండి. దయచేసి అట్లా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ప్రజానికం కొంచెం అప్రమత్తంగా ఉండాలి, డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. ఇలా రోజు రోజుకు కరోనా బారి నుండి చాలా మంచి మంచి మనుషులు చనిపోతున్నారు. ఇలా గాయకుడు శంకర్ కావచ్చు, ఇలా వెంకన్న కావచ్చు, ఇలా హరిబాబు ఎంపీటీసీ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే 50 చనిపోవడం జరిగింది దయచేసి. కాబట్టి రోజు రోజుకు మనకు చాలా పెరుగుతున్నాయి, చాలా కరోనా పెరుగుతుంది. అలాగే దానికి వర్షాలు కూడా అద్భుతంగా వర్షాలు రావడం వల్ల ఎక్కడక్కడ ఈ స్టాగ్నేట్ వల్ల ఈ రోగాలు వస్తున్నాయి. కాబట్టి దయచేసి ప్రజానికం మీరందరూ ఎక్కడికక్కడ ఏ ప్లాట్లో వాళ్ళ నోటీస్ ఇచ్చేసి మీకు మీరు రక్షించుకుంటూ సమాజాన్ని రక్షిస్తారని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. అలాగే కాంట్రాక్టర్లు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నో త్వరగా అతి త్వరగా పనులు పూర్తి చేసి దయచేసి దాన్ని స్టార్ట్ చేసినాం. కొబ్బరికాయ కొట్టినామని కాదు, 1 వీక్లో కంప్లీట్ చేయాలి. 2 లక్షల వరకే కాబట్టి దయచేసి ఆ శ్రద్ధేం చేసి ఇంకా 36 కౌన్సిలర్లకు ఏ పార్టీ అయినా కావచ్చు ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నదో మనకు సైడ్ డ్రైన్లకు మనం డబ్బులు తీయడం జరిగింది. కాబట్టి దయచేసి అవసరం ఉన్న చోట సైడ్ డ్రైన్స్ తప్పకుండా నిర్మించుకోవాలని చెప్పేసి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడి గ్రామంలో రోడ్డు ఎక్కిన రైతులు నమ్మించి మోసం చేయడంతో రైస్ మిల్లు నిర్వాహకుడి ఇంటి ఎదురుగా నిరసనలు తెలుపుతున్న బాధితులు సుందర రామిరెడ్డిని అరెస్ట్ చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. రైస్ మిల్లు యజమానులను బాధితులు గట్టిగా నిలదీస్తుంటే బెదిరింపులు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొలాలు అమ్ముకుని నగలు తాకట్టు పెట్టి డిపాజిట్లు చెల్లించామని, మా సొమ్ములు మాకు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నారని కన్నీరు పెట్టుకున్న మహిళలు. రంపచోడవరం నుంచి అన్ని తెచ్చుకున్నందుకు డబ్బులు వేసుకున్నానండి, వడ్డీ పట్టదనండి. అక్కడ ఏమీ లేదండి, మొత్తానికి తెచ్చి మిల్లులోనే వేసుకున్నానండి. 42 లక్షల దాకా ఉందండి, కానీ ఇప్పుడు నాకు ఒక పైసా కూడా ఇవ్వలేదండి, ఒక రూపాయి కూడా పట్టుకెళ్ళలేదండి. నా భర్త చనిపోయారండి, నా పిల్ల జల్ల ఎవ్వరు లేరండి, నాకు అదే ఆధారం అండి. నాకు ఇప్పుడు చేసే మార్గం కూడా లేదండి. మన షుగర్ వచ్చి కిడ్నీ కూడా తేడా వచ్చిందండి, డబ్బు కోసం వస్తండి. ఆయన ఏం మాటలు చెప్పలేదండి, సమాధానం చెప్పలేదండి. గుమ్మలో నుంచి ఉంటే ఆయన తలుపేసుకుని లోపల వెళ్ళిపోయారండి. నేను చూసి గుమ్మం కట్టుండి వెనక్కి వెళ్ళిపోయానండి. నాకు ఏమీ లేదండి, ఆధారం అంటే ఏదీ లేదండి. నాకు వెనకాల ఎవ్వరు కూడా లేరండి. ఆ కొండల్లో ఎంత కష్టపడ్డానో భగవంతుడికే తెలియాలి తప్పండి, ఇంకెవరికీ తెలియదండి. అంత కష్టపడ్డానండి. మొగుడు కూడా సరిపోడండి, చెట్లెక్కి పొట్టులెక్కి అన్ని బాధలు పడి గెంజి కూడా తిని సంపాదించుకున్న సంపాదనండి అది. నా పేరు కరీ లక్ష్మి అండి. మా చిత్తుకండి, మా ఆయనగారు చచ్చిపోతారండి, 12 లక్షలు ఉంటే ఇక్కడ దాచుకున్నాం అన్న. ఎంత వడ్డీ ఎత్తారని దాచిచ్చామండి. ఎత్తామని ఇవ్వలేదండి. నాకు ఇద్దరు అబ్బాయిలు చిన్నవాళ్ళు అండి, నాకు పని గట్టి ఏం చేపరాదండి. ఆ డబ్బులు ఎత్తానే బతుకుతామన్నా.
ఇక్కడ మల్లిపూడి అనే గ్రామంలో గుడిమెట్ల సుందర్రావు రెడ్డి అండుకున్న రైస్ మిల్ కి నేను ధాన్యం తోలాను అలాగే నాలాగా చాలా మంది ధాన్యం తోలేరు ఈ గ్రామంలో కాకుండా బయట గ్రామాల నుంచి ధాన్యం తోలేరు అలాగే ధాన్యం తోలినోళ్ళే కాకుండా ఇక్కడ చాలా మంది డిపాజిట్లు చేస్తున్నారు వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు గాని వాళ్ళ కుటుంబ పోషణ గాని దాచుకున్న డబ్బులు పొలాలు అమ్ముకున్న డబ్బులు చిన్న చిన్న రైతులు ఉద్యోగ రిటైర్మెంట్ సొమ్ము అలాంటివన్నీ దాచుకుని ఇక్కడ మిల్లో పెట్టుకుంటే 2017లో గుడిమెట్ల సుందరరావు రెడ్డి గారు అన్న ఆయన సుందరరావు రెడ్డి గారి పార్ట్నర్ రామకృష్ణారెడ్డి గారు 2017లో నవంబర్ అక్టోబర్లో చనిపోతే ఈయన సుందరరావు రెడ్డి గారు నేను ఇదిగా ఇస్తానో అదిగా ఇస్తానని అప్పటి నుంచి 3 సంవత్సరాల మట్టి కూడా వాయిదా వేస్తూ ఎవరన్నా ఒకళ్ళ ఇద్దరు వస్తేనేమో బెదిరిస్తాం గట్టిగా 10 మంది వస్తేనేమో మీ చాతనయం చేసుకోండి పోలీస్ కేసు పెట్టుకోండి అంటాం వాళ్ళ ఆయన్ని తీసుకెళ్తాం వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తాం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేస్తున్నాడు ఆయన సుందరరావు రెడ్డి గారు వాళ్ళ వియ్యం కూడా వచ్చి నేను ఎవరెవరికి ఎంత ఇవ్వాలో చెప్పు నేను సెటిల్మెంట్ చేసేద్దాం ఆ మిల్లు అన్ని ఏమున్నాయో దీని మీద ఏమున్నాయో అప్పులు ఏమన్నా ఉంటే అది కూడా మార్చి ఎవరి ఎవరికి ఇచ్చేసి ఇందులో చాలా మంది డిపాజిట్ దారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళ లేడీ భార్య భర్త లేని వాళ్ళు పెట్టుకున్నారు అలాగే చిన్న ఉద్యోగస్తులు కూడా వీళ్ళందరూ పెట్టుకున్నారు వాళ్ళు అన్యాయం చేయకూడదు మనం దాని నుంచి ధాన్యం తోలిన రైతులు మనం అన్యాయం చేయకూడదు ఇచ్చేద్దాం డబ్బులు ఎవరినని వాళ్ళు వియ్యం కూడా వస్తే వద్దు వాళ్లే 4 రోజులు వాకుంటారు తర్వాత ఎవరు సమాధానం చెప్పరు చెప్పక్కలేదు మనం సమాధానం చెప్పక్కలేదు వాళ్ళకని ఆయన కూడా వచ్చిన ఆయన వియ్యంకుండి సుందరరావు రెడ్డి గారు వియ్యంకుండి కూడా వెనక పంపించేశాడు ఈయన ఏంటంటే ఇవ్వక్కలేదు వాళ్లే 4 రోజులు వాకుంటారు తర్వాత ఎవరు మాట్లాడక్కర్లేదు అని అన్న ఉద్దేశంలో ఉన్నాడు ఆయన ఆయనకి ఇగో ఈ చుట్టుపక్కల ఉన్న పొలం అంతా ఆయనదే ఆస్తులు లేక మిల్లు లాస్ వచ్చి కాదు ఎందుకంటే మిల్లు లాస్ ఉన్నా రాదు ఏ రోజున కూడా ధాన్యం అందరి మీద తక్కువ రేటే కొనేవారు తప్ప ఎక్కువ రేటు ఎప్పుడు పెంచు రేటు ఎప్పుడు కొనాలి నింబు అయితే నింబు రేటు ధాన్యం డ్రై అవుతా డ్రై రేటు 1.16 పాయింట్ వస్తే డిస్మల్ పాయింట్ వస్తే ఆ పాయింట్కి కూడా కట్ చేసేసేవారండి ఈ రైస్ మిల్ లో అంత నిక్కచ్చిగా వ్యాపారం చేసేవాళ్ళు అటువంటి వాళ్ళకి మిల్లులో లాస్ ఎందుకు వస్తుంది రాదు కదండి మిల్లో లాస్ వచ్చిందని ఇదని అదే నాటకాలు ఆడతాను ఇలా ఈయన ఈ సుందరరావు రెడ్డి గారు ముఖ్యంగా ఈ సుందరరావు రెడ్డి గారు చాలా దారుణంగా అన్యాయం చేస్తున్నాడు ఈ బిల్లు ఈయన పార్ట్నర్ చనిపోయిన తర్వాత 50 కోట్ల రూపాయలు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేశాడండి ఆయన అది కాకుండా ఈ మన దామోదర్ రెడ్డి గారు అన్న ఆయన బ్యాంక్ లో కాగితాలు పెట్టుకుని ఈయన సంతకం లేకుండా కోఆపరేటివ్ బ్యాంకులోకి వెళ్లి ఆయన సంతకం లేకుండా కూడా బ్యాంకులో 15 కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చేసి అవి కూడా వాడేశారని అవి కూడా ఈ మిల్లు ఇప్పటి నుంచో జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఆయన పోయేటప్పటికి ఈయన ఏం చేశాడంటే ఆయన పోయేవాడు కదా మనం సమాధానం చెప్పక్కర్లేదు మనం ఉన్నదంతా మనం లాగేసుకుందాం మన పిల్లలకు పంపించేసుకుందాం అని పంపించేశాడు ఎవరన్నా అక్కడి నుంచి ఫారెన్ లో అబ్బాయి ఉంటాడు అమెరికాలో ఉంటాడు ఎవరన్నా అక్కడి నుంచి ఇక్కడ డబ్బు తెచ్చుకుంటారు కానీ ఇక్కడ నుంచి అక్కడ పంపిస్తారు కదండి ఇక్కడి నుంచి అక్కడికి వాళ్ళ అబ్బాయి పెట్టాడు ట్రాన్స్ఫర్ పెట్టాడు అంట అమౌంట్ 50 కోట్ల రూపాయలు ఈయన చనిపోయిన తర్వాత వీళ్ళు పార్ట్నర్ పోయిన తర్వాత 50 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ పెట్టాడంట నేను ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేశాడంట ఈ డంప్ అంతా ఏమైందండి సమాధానం లేదు ఎవరిని వస్తే మీరేం చేతనైంది చేసుకోండి మీరేం చేసుకుంటారు చేసుకోండి అన్నారు సుమారు 20 కోట్ల రూపాయలు అండి చిన్న చితక ఉద్యోగస్తులు పాపం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నెల నెల మనం ఏదో తెచ్చుకుందాం వడ్డీ ఇస్తారు కదా ఆ వడ్డీతో మనం వెళ్దామని వాళ్ళు లేడీస్ అండి పాపం భర్త లేని వాళ్ళు అదిగో 10 మంది దాకా సూసైడ్ చేసుకున్నారండి ఒకటి అర్థం చేసుకోండి 10 మంది సూసైడ్ చేసుకున్నారండి 10 మంది దాకా ఇక్కడ నిన్నగా ఒక 5 నెలల క్రితం అదిగో ఆవిడ పాపం ఇప్పుడు మాట్లాడిన ఆవిడ భర్త ఉరేసుకుని చనిపోయాడు అంటే ఈ డబ్బులు ఇస్తలేదండి పాపం ఆవిడకి ఒక కూతురు పట్టుకుని ఏ రకంగా బతుకుతుందని వీళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఒక్కసారి చూడండి కలెక్టర్ మా ఎందు దయించి కలెక్టర్ పోలీసు వారు కూడా సహకరించారు మాకు పోలీసు వారు గవర్నమెంట్ వారు మా కలెక్టర్ గారు ఇమీడియట్లీ కలెక్టర్ గారు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు కలెక్ట్ చేసుకుని మా సమస్య పరిష్కరించారని మా సమస్యకు పరిష్కరించారని ఆశిస్తున్నాం అలాగే మన గృహ నిర్మాణ శాఖ మంత్రులు రంగరాజు గారు కూడా ఈ యొక్క సమస్యను మాకు పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నాం చెన్నాపురం అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందగా 2 మహిళా మావోయిస్టులు మరణించడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఒడిశా సలండి నది గ్రామస్తులు నదిపై వంతెన లేని కారణంగా గ్రామస్తులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. బియ్యం, మెడిసిన్, విద్య, రవాణా, ప్రాథమిక సౌకర్యాలు వారికి లేవు. గ్రామస్తులు నిర్మించుకున్న వంతెన మీద కానీ రాకపోకలు అధికారులకు చాలాసార్లు సమాచారం ఇచ్చినా ఏమీ జరగలేదు. నదిపై వంతెన ఉంటే ఈ గ్రామాల్లోని ప్రజలు ప్రయోజనం పొందేవారని దంగదేహ గ్రామ సర్పంచ్ అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 103వ జయంతి సందర్భంగా ఆయనకు బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కడియం సూరిబాబు ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు. ఆయన స్థాపించిన జనసంఘ్ పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీగా ఆవిర్భావం చెందిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారు సంఘాలు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మరి 103వ జయంతి సందర్భంగా ఆయనకి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ రాష్ట్రీయ స్వయం సేవక్ సిద్ధాంతాలను వంటపట్టుకున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరి హిందుత్వ భావజాలాన్ని ఆకళింపు చేసుకొని మరి ఈ భారతదేశంలో హిందుత్వాన్ని మరి బతికి బట్టగట్టడానికి ఆయన మూల కారకులు అయ్యారు. మరి ఏదైతే జనసంఘ ఉందో ఆ జనసంఘ పార్టీని స్థాపించిన ఆయన జనసంఘ ఏది ఆ జనసంఘ పార్టీ ఈ రోజున భారతీయ జనతా పార్టీగా ఆవిర్భావం చెందింది. మరి ఈ రోజున హిందూ మతంపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో మరి దీన్ దయాళ్ ఉపాధ్యాయ లాంటి మరి దేశభక్తులను హిందుత్వవాదులను మనం ఎంతైనా కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మరి ఈ భారతదేశానికి మరి హిందుత్వవాదులకు ఈ హైందవ ధర్మం కాపాడడానికి మరి దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయనకి మరి ఈ రోజున ఈ భీమవరం మార్వాడి సందులో ఈ సువర్ణ వర్తక సంఘం మరియు ఈ స్వర్ణకార సోదరుల ఆధ్వర్యంలో మరి ఆయనకి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. రైటీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.